राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी एंतो उन्नत आशयालतो निरुपेदलैन तोपुड़ बंडलु किराणा षापुलु तदितर चिन्न व्यापारस्तुलनु दृष्टिलो पेट्टुकोनि जगनन्न तोडु पदकानिकि श्रीकारं चुट्टारु। कानी पंचायती अधिकारुल चेतिवाटं प्रदर्शिंचडंतो निरुपेदलैन व्यापारस्तुलकु जगनन्न तोडु पदकं अंदक निराश चेंदुतुन्नारु। కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె దళితవాడకు చెందిన ఓబులాపురం రాజశేఖర్ కిరాణా షాప్ పెట్టుకుని గ్రామాల సైతం కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు। రాజశేఖర్ జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు। ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శి కాసింపీర ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఓబులాపురం రాజశేఖర్ ను అర్హుల జాబితాలో గుర్తించారు। కానీ పంచాయతీ కార్యదర్శి కాసింపీరకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో బ్యాంకుకు తమ పేరును సిఫార్సు చేయకుండా అనర్హులను జగనన్న తోడు పథకంలో అర్హులుగా గుర్తించి వారి పేర్లను బ్యాంకుకు సిఫారసు చేశారని నిజమైన బాధితునికి అన్యాయం జరిగిందని బాధితుడు ఆరోపించారు। ఈ సందర్భంగా ఓబులాపురం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేసుకున్నారని మంజూరు జాబితాలో కూడా తమ పేరు ఉందని బాధితుడు ఆరోపిస్తున్నాడు। కానీ పంచాయతీ కార్యదర్శి కాసింపీరకు డబ్బులు ఇవ్వలేదన్న సాకుతో జగనన్న తోడు పథకం తమకు రాకుండా అనర్హులకు చేశారని వారు ఆరోపించారు। స్థానికంగా కొందరు రాజకీయ నాయకులతో పంచాయతీ కార్యదర్శి కుమ్మక్కయ్య తనను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు। అక్కలడిపల్లె పంచాయతీ అక్కలడిపల్లె గ్రామంలో నివసించే నేను ఓబులాపురం రాజశేఖర్ అనే నేను ఇంత ముందుగా గత 7 నెలల కింద నేను జగనన్న తోడు అప్లై చేసుకున్నాను। అందులో సెక్రటరీ గారు నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు। జగనన్న తోడు సచివాలయం సిఫార్సు లేక ఇచ్చారు। మొన్నటి కాలంలో సచివాలయం తరపున నాకు ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది। అయితే అందరికీ ఐడెంటిటీ కార్డులు వచ్చాయి, నాకు ఎందుకు రాలేదు సార్ అని నేను నిలదీసి అడిగినప్పుడు ఏమబ్బా నాకు తెలియదు చూద్దాంలే నిదానంగా అన్నాడు। లేదు సార్, అందరికి వచ్చినప్పుడు నాకు ఎందుకు రాలేదు అన్నాను। మీరు మళ్ళీ నేను ఎమ్మటే 1902 ఫోన్ చేసి మేడం నాకు ఇట్లా జరిగింది మరి ఏం చేయాలని అడిగినప్పుడు 1902 వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి ఒకసారి సంప్రదించమన్నారు। రెండు మూడు రోజుల నుంచి బ్యాంకు తిరుగుతున్నాను। బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గారిని సంప్రదిస్తే ఆయన అయితే 2-3 ఫైల్ తిరిగేసి చూసి బాబు ఇంతకు నీ అప్లికేషన్ ఫామ్ మా బ్యాంకు సబ్మిట్ చేశారని అడిగారు। పంపించినాం సార్ అని మా కార్యదర్శి చెప్పినారు సార్. అంటే లేదు, ఇంకో మళ్ళీ రేపు రా చూద్దామన్నారు। మళ్ళీ రోజు ఈరోజు కూడా వెళ్ళాను। వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ మీకు చూపేము, కార్యదర్శి వస్తేనే చూపిస్తామన్నారు సార్. రియల్గా అయితే నేను కిరాణా షాపు ఉంది, నాకు టీవీఎస్ స్కూటర్ పైన కూడా నేను కూరగాయలు అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటున్నాను। ఏదో జగనన్న తోడు మీద 10,000 రూపాయలు నాకు వస్తే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని మా ఫ్యామిలీ బాగా ఉంటుందని ఆలోచించి ఆశపడ్డాను నేను వాడను। అయితే ఇంత ముందుగా సెక్రటరీ కాసింపేర గారు నన్ను 2,000 రూపాయలు డబ్బులు అడిగినారు సార్, నాకు అంత ఇచ్చే స్తోమత నా దగ్గర లేదు అన్నాను। నా సచివాలయంలో మాత్రం నా పేరు ఉన్నట్టుగా చూపిస్తుంది, నా లిస్టు మాత్రం బ్యాంకులో లేదని క్లియర్గా క్లుప్తంగా నాకు అర్థమైంది సార్. నాకు ఇలా జరిగింది కాసిం సార్, ఏం పరిస్థితి అంటే చూద్దాం పోవయా ఎందుకు తొందరపడతావు అని నెగ్లెక్ట్ చేస్తున్నాడు 4 డేస్ నుంచి ఆయన వెంబడి తిరుగుతున్నాను। ఇప్పుడు వ్యాపారం కూడా మానేసి డైలీ బ్యాంకుల దగ్గర చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం నాకు ఎదురైంది। ఇంకొక విషయం ఏంటంటే ఎలిజిబుల్ లేని వాళ్ళకు కూడా షాపులు ఉన్నట్టుగా తీసుకొని వాళ్ళకు కూడా ఎలిజిబుల్ లిస్టులో పెట్టారు, చూడండి మీరు ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది అనేది నేను ఆలోచిస్తున్నాను। ఇంకొక విషయం ఏమిటంటే ఖచ్చితంగా లేబర్ సర్టిఫికెట్ ఉంటేనే మీకు 10,000 వస్తుంది లేకపోతే రాదన్నారు, నేను ఎమ్మటే మీసేవకి వెళ్ళి లేబర్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చినాను। షాప్ ఉంది కదా నీకు, పంచాయతీ ఫండ్ కడితేనే నీకు ఎలిజిబుల్ అన్నాడు, 150 రూపాయలు స్టేట్ బ్యాంకులో కిరాణా షాప్ పైన ఫండ్ కట్టి వచ్చినాను। దయచేసి అధికారులందరూ ఈ విషయాన్ని గమనించి ఈ ఒక దళిత వాడికి చెందిన వాడు నాకు ఇలాంటి మోసం జరుగుతుందని అనుకోలేదు, ఖచ్చితంగా కాసింపేర నాకు మోసం చేశానని నేను నమ్ముతున్నాను। కార్యదర్శి అక్కరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి, దయచేసి పై అధికారులు ఈ విషయాన్ని గుర్తించి నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని సమన్వయంగా కోరుకుంటున్నాను।